ఏమండి వేడివేడిగా తీసుకొచ్చాను తాగండి ఇదేంటి నేను అడిగింది కాఫీ కదే ఏ టీ తాగరా తాకుండా చస్తామా ఏంటి తాగుతాం రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్లు మహాన పడేసేట్టే ఉన్నావు అలాగేనండి మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ మమ్మీ హాయ్ డాడీ హాయ్రా హాయ్రా హాయ్ బంగారం నీ ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు నిన్ను చూడగానే నా ఫ్రస్ట్రేషన్ కోపం ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అలా అది బాగుంది పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా పెళ్ళాలు తల్లెప్పా తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురిటి నొప్పులు కూడా పడి ఉంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్ళాలతో వాదించలేం బై ఛాన్స్ మతిపోయి వాదించినా గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్కి వెళ్ళొస్తా వెళ్ళరా బాయ్ బాయ్ శ్వేతా ఆ తెనాలి చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది చా వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం కిట్టి పట్లు చేసుకోవటం షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మకాన్ని కొట్టేవా మూడేళ్ళు వచ్చాడు కదా అని కాళ్ళు పట్టేవా మన మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బెనికింది అన్నారు అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లోకి రానివ్వరు నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటోకి ఒక బెడ్రూమ్ చెప్పిన మూడు ఫోటో మూడు బెడ్రూమ్ లో పడుకుంటానా మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా ఎల్లా ఎల్లు ఐ ఆమ్ వెయిటింగ్ అంకుల్ ఏంటమ్మా ఏంటి మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ బస్ లో ఉన్నాను దా మన ఇద్దరు కలిసి వెళ్దాం దా కోప్పడకండి అంకుల్ మీ స్ట్రెస్ నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది పెళ్ళి ఎక్కడి నుంచి ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నేనొచ్చాను నీకెలా తెలుసు ఏమండి ప్యాక్ అడితే డబ్బులు పోతాయి మంది వేస్తే కిడ్నీలు పోతాయి మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది నీ బొందరా నీ బొక్క బూతులు నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను ఏం చూపించాను కళ్ళు చూపించాను రా కళ్ళు చూపించాను అంకుల్ నా కళ్ళు పీకేస్తాను అన్నాడు ఏమండి ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోదండి నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది ఎవడు చెప్పొచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పండి అమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు పిల్లలు కోర్టులు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీన్ని ప్రశాంతంగా ఉండేవను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలా దీని సహజం మాత్రం సాగనవను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవను సార్ ఏం జరుగుతుంది అక్కడ వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటారు సార్ దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే ఇటు పద చూడండి ప్రసాద్ గారు పెళ్లి అయ్యాక ఇంకో అమ్మాయితో ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు ఇద్దరు ఉంటే సరదాగా ఉంటుంది అనుకున్నా ఇలా సరదా తీరిపోద్ది అనుకోలే సార్ అయితే పని చేయండి ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి ఏంటి సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ అన్ అగ్లీ డర్టీ కన్సిక్యూటివ్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి
చూడండమ్మా, మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకు ఒక కోటి రూపాయలు ఇస్తాను. కోటి ఇస్తానంటే నాకు ఓకే, కోటి ఇస్తానంటే నాకు ఓకే. అరే కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నారు కూడా అక్కర్లేదన్నమాట. మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప ఉంది. చూడమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం, నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో, ఇంతటితో ఈ కేసు వదిలే. కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం బతుకు. ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు? తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికి ఉన్న తెలివితేటలు నీకు ఉన్నాయా? తెనాలికి ఉన్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఆగాగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్, అటెండర్ చెప్పండి. ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్? ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూల్ కి ఆనుకున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి, ఖర్చులకి ఓ 5 కోట్లు ఇచ్చేయండి, తనని నేను కాంప్రమైజ్ చేస్తానుండి. నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు కొంచెం సిగ్గండి సార్. మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా. మంది ఏందబ్బా ఎంత స్ట్రాంగ్ ఉండాలే, ఇట్టాది అది కిడ్నీలు పోతాయబ్బా. ఇగో నీళ్ళు కలుపు రాబు. ఏమండి ఎంతసేపు చదువుకున్నా తెలుసా మిమ్మల్ని? సర్లేండి, ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది. పర్లేదు నవ్వండి. అర్రే ఏమండి నవ్వండి, ఏంది రావి నవ్వట్లేదో? నాకోసం నవ్వండి. సారీ అబ్బే, ఈ ఎమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతున్నది. ఏమండి ఒక్కసారి నవ్వండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా. అడ్డే గట్టి తెలిసిన అబ్బి. ఏమండి సరే నా కోసం నవ్వద్దు, కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి. అక్క నీ కాలు మొక్కుతానక్క, అక్క నీ కాలు మొక్కుతానక్క, బావ చంపేస్తున్నాడు అక్క, ఒకసారి నవ్వక్క. మేడం నవ్వండి మేడం, లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం. పోనీ నన్ను నవ్వమంటారా సార్? మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్. మేడం నవ్వేసింది సార్, మేడం నవ్వేసింది సార్, థ్యాంక్స్ మేడం, మేడం నవ్వేసింది సార్, థ్యాంక్స్ సార్, బాయ్ సార్. కొడితే మళ్ళా అసలు బుద్ధిందా? నేను ఎవడో అన్నాడు ఇక్కడికి, నువ్వు తెలివైన దానివి కావు, మంచిదానివి అంతే. అరే నీకేమైనా నేనేమైపోవాలి, మా అమ్మ నన్నేమైపోవాలి? సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే, క్రిమినల్ కేసులు కావు.
ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, ఆడి మీద రేప్ కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో కాంప్ క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్. అర్థమైందా? దా పదా. చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది. తెలియలేదు. నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. సార్ ఈ వీడియో చూసారా? తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్. ఇక్కడ చూడండి, భలే ముద్దు పెట్టింది. చూడండి సార్, మంచి చూపిస్తూ కొడతారేంటి సార్. రెండు వేలు మొన్నే కదా ఇచ్చాను, రెండు కేసులు పెట్టరా? తర్వాత చూద్దాం సార్. నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ, ఇదే కోర్టులో లాయర్. వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్. పిచ్చుకు గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా? అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు, అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవును కదా? ఇట్స్ జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడవైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు. అంత కోపం వచ్చిందా? రే, నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలి. అయ్యో బ్లడీ, రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది, కుక్కకు కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకును తిరగొద్దని చెప్పు, ఆయుష్ పెరుగుతుంది. నీ కొడుకుని చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నానా, నానా, ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా, బాగా రెస్పెక్ట్ మంది ఇచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్యూమ్ అందని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దలు తాగారు బావా, చెప్పానికి. ఏంటందరూ ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. ఆగరా, బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు.